హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విజయనగరం జిల్లాలోని విజయనగరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కె వీరభద్రస్వామి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పిఏ విజయలక్ష్మి గజపతిరాజు గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 6,417,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 232,000 పై మాటే. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం విజయనగరం జిల్లాలోని విజయనగరం నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొంటుంది. ఇక్కడ లాస్ట్ ఈ 5-10 రోజుల్లో చేసే ప్రచారం అవ్వచ్చు, వీళ్ళ మీద ఉన్న విశ్వసనీయత అవ్వచ్చు, వీళ్ళు చేసే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అవ్వచ్చు, దానిని బేస్ చేసుకుని ఈ విజయనగరం జిల్లా ఏ పార్టీకైనా సొంతమయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఇది టైట్ ఫైట్లో ఉందన్నమాట. ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ గంట గంటకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు పొందాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విజయనగరం సంబంధించిన అన్ని సర్వే రిపోర్ట్లు చూడాలంటే వాచ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఉన్నది చూసుకోవచ్చు. అంతేకాదు మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసుకోవాలంటే మై సజెషన్స్లో చూడండి.